తొమ్మిదిన్నర రాత్రి అవుతుంది సన్నివేశం చూడండి ఇక్కడ అనుభూతులు అన్నరే మీరు ఏమేమి ఉన్నాయో కలిగినా చెప్పని చెప్తున్నా తొమ్మిదిన్నర అవుతుంది హైదరాబాద్ బస్సులు లేవు వస్తుంది కావచ్చు ఎప్పుడో అది వస్తే ఎక్కే వరకు పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది రెండు అవుతుంది ఎక్కడికి పోవాలి నేను ఉండేది ఉప్పల్లు మరి ఎడుగాకుండా అవుతుంది అప్పుడు బస్సు ఉండదు ఎలా ఎలా ఇది ఇప్పుడు ఎటు మళ్ళీ అయిందే మళ్ళీ లార్జ్లు అది ఇది ఉండాలంటే ఉండలేను ఇదంతా ఎట్లా అని ఆలోచిస్తుంటే ఒక లైటు పెద్ద ప్రవేశ ద్వారా ఉన్నది గొల్లపల్లిలో లలితాంబికా తపోవనం అది అది మలయాళ స్వామి యొక్క శిష్యుడు రా రామానందగిరి స్వామి నిర్మాణం చేసిండు పేదది కనబడతా ఉంటుంది రోడ్డు మనం ఇట్టించిపోయేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది రోడ్డు మీద అక్కడ ఉన్నది అక్కడ దర్వాజా పక్కకు లైట్ వేసి ఉన్నది ఆ లైట్ గోడ మీద రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి రెండు నెంబర్లు నేను చెప్పి ఒక ఫోన్ కొట్టినాను ఒకటి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఒక లేడీ ఎత్తింది నమస్కారం అండి అని చెప్పిన ఎవరు మీరు అన్నది నేను పలా నా పేరు చారి అంటారు కనకాచారి నేను హైదరాబాద్ అమ్మ నేను తంగిడికి వెళ్ళాను తంగిడి చూసుకొని మళ్ళీ నేను కృష్ణ అని ఒకటి ఉంది అది చూసుకున్నాను గౌడు చూశాను జడిచల్లు చూసేవారు లేట్ అయిపోయింది ఇప్పుడు ఎడుగాకుంటే అయిపోయింది నాకు మళ్ళీ పోవాలంటే ఇబ్బంది అయ్యేటట్టున్నది బస్సులు లేవు ఏమి లేవు మరి మీరు దయచేసి నాకు ఏమన్నా కొంచెం అవకాశం ఇస్తే నేను పడుకుంటాను లోపల ఎక్కడో చోట పడుకొని పొద్దున అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతా అమ్మా ఏమనుకున్నదో ఏం కదో మీరు ఆడు ఉండండి అన్నది తొమ్మిదిన్నర అవుతుంది రాత్రి నేను ఫోన్ చేసేవారా పదొక పదవుతున్నది ఉండండి అన్నది మూడు నాలుగు ఐదు నిమిషాలలో ఒక కుర్రాడు వచ్చిండు బండి మీద వచ్చి డోర్ తీసిండు పేద డోర్ అన్నట్టు పేద డోర్ తీసిండు ఉండండి అన్నాగానే ధైర్యం వచ్చింది నాకు చక్కగా ఆ దెస్ట్ క్రాసిడ్ అంటే అడుగులు ఆ కడప దాటి అందరికి వెళ్ళాను ఆరు అడుగులు వేసిండో లేదో పేద దత్తాత్రేయుడు దర్శనం ఇస్తాడు నాకు ఆడ విగ్రహాలు ఉన్నాయి మొదట్లోనే రై మనం పోతుంటే రైట్ సైడే ఫస్ట్ పెద్ద దత్తాత్రేయుడు ఓపెన్గా మందిరం కాదు ఓపెన్ విగ్రహం ఉంది స్వామి అప్పుడు అనుకున్న దత్తాత్రేయ నన్ను దాటేసిపోతున్నావు నువ్వు నీ గ్రంథంలో నన్ను ఎక్కించరా నా ఫోటో పెట్టరా ఇక్కడ ఉన్నా అని తెలపరా అని చెప్పి నాకు సందేశం ఇచ్చినట్టే కదా అది ఇచ్చినట్టే నాకు ఈ అన్నిట్లే జరుగుతాయి అబ్బా అనుకున్నా చక్కగా ఇక ఆ ఫాదాలు ముట్టుకున్నాడు కూడా అందుతలేదు తెలియదు ఎత్తున్నది ఎదురు చూసుకున్నా అక్కడి నుంచి ఆ పిల్లోడు తీసుకెళ్ళాడు తీసుకుపోయారు ఆమె గారు ఏం చేసి ఫస్ట్ లాస్ ఉన్న రూమ్ ఏర్పాటు ఫస్ట్లో బా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది వాటర్ బాటిల్ పెట్టిళ్ళు పరుపు అన్నీ ఉన్నాయి నేను ఉన్నా అప్పటికే అంతకుముందే బీదరు అదన్నీ తిరిగి వచ్చిన అవి కూడా చెప్తా అలసిపోయిన హాయిగా పడుకున్నా భోజనం కావాలని భోజనం ఏమో అవసరం లేదని చెప్పిన ఎప్పుడు ఏదో ఒకటి ఫ్రూట్ లాగనో లేకపోతే రెండు యాపిల్సో ఇటువంటివి ఉంటాయి వాటర్ ఉన్నది పడుకున్నాను అక్కడ నాకు ఒక అనుభవం కలిగింది ఏమిటి అంటే నేను సభాముఖంగా ఇప్పుడు చెప్తున్నా మీ యొక్క టీవీ ద్వారా చెప్తున్నా శరణాగతి అంటే ఎంతో ఉన్నది చరిత్ర ఎంతోమంది తనువు మనవు ధనాన్ని అర్పించండి గురువుకు సమర్పించండి అని చెప్పి ఎన్నో ఉపన్యాసాలు నేను కూడా విన్నా నాకు ఏమీ బోధపడకపోయింది కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడ నాకు జవాబు దొరికింది నా అంతట నాకే నాకు జవాబు దొరికింది తెలివిలో ఉన్నప్పుడే ఏమిటి అంటే ఏమి లేదు ద నీవు శరీరాన్ని ఇవ్వడం అంటే దత్తుని యొక్క సేవలో శరీరాన్ని శ్రమించడమే శ్రమ చేయి కృషి చేయి కర్మ చేయి క్రియ చేయి పని చేయి నువ్వు అంటే నేను తిరుగుతా ఉన్నా కదా శ్రమించినట్టే కదా నాకు శ్రమ చేయి నువ్వు శ్రమించు నీ శరీరాన్ని కోసి ఇవ్వడం అనేది కాదు ఇక్కడ అపార్థం చేసుకోకూడదు నాకు అర్థమైంది అది చాలా ఉన్నది అర్థం వేదాంతం ఉంది చరిత్ర ఉన్నది శరణాగతి ఎంతో బుక్స్ ఉన్నది అంత ఉండొచ్చు నేను కాదంటలే నేను ఎవరిని నేను చిన్న నిమిత్తం మాత్రమే కానీ నాకు దోషింది నీవు శరణాగతి గురువు కంటే నువ్వు శ్రమించు నీ శరీరాన్ని బాగా కష్టపెట్టి తిరుగు ఇంట్లో కూర్చొని సోఫా మీద కూర్చొని టీవీ చూసుకుంటూ దత్తుడే నాకు పర్మిషన్ ఇస్త నాకు అనుమతి లేదమ్మా నేను గిరణాలు ఎక్కాలంటే నాకు దత్తుడు సేవ ఇవ్వాలి కదా ఎందుకు ఇస్తాడు నీకు ఎందుకు మనం తీసుకపోయి ఎక్కిస్తాడా నువ్వు వెళ్ళు ఫస్టు నువ్వు అడుగు బయట పెట్టు నువ్వు బయట అడుగు పెట్టి వెళ్తానని దృఢ సంకల్పంతో నువ్వు అన్ని సమకూర్చుకొని డబ్బులు అది ఇది బ్యాగు చదురుకొని నువ్వు పోతే అక్కడ నీకు ఆటో ఇస్తాడు లేదంటే రైలు రిజర్వేషన్ టిక్కెట్ దొరుకుతుంది లేకపోతే అక్కడికి వెళ్ళడానికి ఎవరో ఒకరు నీకు నీ రిస్క్ పడకుండా ఎవరో వస్తారు నువ్వు వెళ్లకుండా ఇక్కడనే కూర్చొని నాకు అదృష్టం లేదు ఆయన అనుమతి లేదు ఆయన పర్మిషన్ ఇస్తే పోదా అంటే నువ్వు పర్మిషన్ ఇవ్వడు ఓపెన్ పర్మిషన్ అందరికి ఇచ్చిండు ఇంకా కొత్తగా ప్రత్యేకంగా నీవు లెటర్ ఇవ్వడు ఆల్రెడీ ఇచ్చేసిండు నువ్వు పోవాల్సిందే నీ దగ్గర అట్లే అనుకొని శరీరా అంటే నీ శ్రమించడం ఈ శరీరాన్ని అతనికి ధారపోయాలి ఇక ధనం అన్నాడు నేను ధనం తిరుగుతా ఖర్చు అయితే లేదా నాకు ప్రతి నెల నేను కొంత కేటాయిస్తే ఖర్చు పెడితే తిరుగుతుంటాను ఆ పెన్షన్ నుంచి హాయ్ ఆనందంగా ఆయన నాదా ఇదేమన్నా నేను పుట్టిస్తున్నా నువ్వే ఇస్తున్నావు నువ్వు నీ ఖర్చు పెట్టి తిరుగుతున్నా ధనాన్ని సమర్పించినట్టే కదా సమర్పిస్తున్నా తర్వాత పోతే రెండోది నీకు నీ మనసును సమర్పి ఉదయం లేస్తే నాకు సాయంత్రం వరకు ఇదే ఎక్కడికి పోవాలి ఎక్కడ తిరగాలి ఎక్కడ ఏమున్నది ఏం చూడాలి ఏం రాయాలి ఇదే నీ మనసు నాకు దాని తప్ప ఇంకేమున్నది నాకు నా మనసు కూడా దాని మీదనే ఉన్నది ఏదో శ్లోకాలు పఠించడము అను నేను అనుష్ఠానము చేయడము దత్త పురాణాలు చదవడం నాకు ఇది లేదు నాకు ఇంతవరకు అనుమతి లేదు పరిమితి లేదు ఇంతవరకే నాకు నేను అదే చేస్తున్నా ఇందులే ఆనందం అనుభూతి ఉన్నది నాకు అన్ని తెలుస్తూ ఉన్నాయి ఇందులో చెప్పిన కదా నివృత్తి అని చెప్పిన సరేనాగా అది ఇలాంటివి నాకు వస్తాను నా హృదయ కవాటాలు విచ్చుకుంటున్నాయి నాకు తెలుస్తూ ఉన్నాయి తెలివని అన్నీ నాకు తెలుసు మరి మళ్ళీ బుక్ చదివితే కన్ఫ్యూజ్ వస్తుంది అంత కన్ఫ్యూజన్ ఆందోళన కంగారు పడతా నేను అదేందుకు నాది నాకు తెలుస్తున్నది అనుకున్నాను అది చూసినా ఇక ఇంటికి వచ్చిన